ఇది 2019లో జరిగిన ఒక యథార్థ సంఘటన. హైదరాబాద్లో ఉంటున్న శివ అనే వ్యక్తికి జరిగిన ఒక రియల్ హర్రర్ మిస్టరీ. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శివ బీటెక్ పూర్తి చేసుకున్న తర్వాత జాబ్ కోసం ఎంతో ట్రై చేశాడు, కానీ ఎక్కడా దొరకలేదు. శివకు జాబ్ లేనందువల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగోలేదు. ఒక నెల రోజుల తర్వాత శివ వాళ్ళ రిలేటివ్స్లో ఒక ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయన శివ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, అవును మీ వాడి బీటెక్ కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్ అయింది, ఏమైనా జాబ్ చేస్తున్నాడా అని అడిగాడు. దానికి వాళ్ళ నాన్న మొహమాటంతో, అవునండి బాగా ట్రై చేస్తున్నాడు, అయినా ఎక్కడా దొరకలేదు అన్నాడు. దానికి ఆయన, అవునా సరే, అయితే నా ఫ్రెండ్ ఒకడు రేడియో స్టేషన్లో పనిచేస్తున్నాడు, నన్ను మాట్లాడమంటే మీ వాడికి జాబ్ వచ్చేలా చేస్తా అంటాడు. దానికి శివ వాళ్ళ నాన్న ఆనందంతో, సరే అండి చూడండి మా వాడు చేస్తాడు అని అంటాడు. కానీ నైట్ షిఫ్ట్ జాబ్ అండి, మీ వాడు చేస్తాడా అని అంటాడు. శివ ఈ మాటలన్నీ రూమ్లో నుంచి విని డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి, అంకుల్ నేను చేస్తా పర్లేదు అని అంటాడు. ఆయన సరే అని శివకు ఆ జాబ్ ఇప్పిస్తాడు. కొన్ని రోజులకే శివ ఆ రేడియో స్టేషన్లో బాగా అలవాటైపోయి అన్నీ నేర్చుకుంటాడు. అంతా హ్యాపీగా ఉంటుంది. ఒకరోజు శివ మామూలుగానే రేడియో స్టేషన్కి వచ్చి అన్నీ సెట్ చేసుకుని కొత్త కాలర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి ఒక కాల్ వస్తుంది. కాల్లో ఎవరో శివ శివ అని ఏడుస్తారు. శివ ముందు ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అని అనుకుంటాడు. కాసేపటికి ఆ కాల్ కట్ అవుతుంది. రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంటాయి. శివకు భయం వేస్తుంది. వెంటనే ఎవరికైనా కాల్ చేద్దామనుకుంటే మొబైల్లో సిగ్నల్స్ ఏమీ ఉండవు. టైం 12:30 అయ్యింటుంది. శివ భయంతో డోర్ని ఓపెన్ చేసుకొని రేడియో రూమ్ నుంచి హాల్లోకి వస్తాడు. ఆ రూమ్లో కూడా లైట్స్ అలాగే ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. శివ ఎవరైనా ఉన్నారా అని మొత్తం చూస్తాడు. ఆ రేడియో స్టేషన్ మొత్తంలో ఎవరూ ఉండరు. బయట ఒక వాచ్మెన్ మాత్రమే ఉంటాడు. శివ ఆ వాచ్మెన్ను పిలవడానికి ఎంతో ప్రయత్నిస్తాడు, కానీ అతనికి వినపడదు. శివకు వెనక నుండి ఒక్కసారిగా ఏదో వెళ్ళినట్లు అనిపిస్తుంది. శివ భయంతో నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ముందర ఒక అద్దం ఉంటుంది. శివ నెమ్మదిగా ఆ అద్దం వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాడు. ఆ అద్దం వైపు శివ కన్నార్పకుండా చూస్తుంటాడు. అలా చూస్తుండగా వెనక నుండి ఒక స్త్రీ తెల్ల చీరతో విచిత్రమైన ముఖంతో చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. అది చూసి శివ తన ప్రాణాల మీద ఆశ వదులుకొని, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అలా అడిగిన వెంటనే ఆ దయ్యం ఒక్కసారిగా వెనక నుండి ఆ అద్దం పగలగొట్టుకొని లోపలికి వెళ్తుంది. శివ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. కాసేపటికి వాచ్మెన్ ఉండి, ఏంటి శివ సార్ ఇంకా బయటకు రాలేదు, రోజు ఈ టయానికి వచ్చి కాఫీ తాగడానికి వెళ్దామనేవాడు అనుకుని కాసేపటికి ఆ వాచ్మెన్ లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ శివ కింద పడుండటం చూసి వాచ్మెన్ పరిగెత్తుకెళ్ళి, శివ సార్ లేవండి ఏమైంది అని పిలుస్తాడు. కొన్ని మంచినీళ్ళు తెచ్చి తాపిస్తే శివ సృహలోకి వస్తాడు. లేచిన తర్వాత వాచ్మెన్, ఏంటి సార్ ఇలా పడున్నారు ఏమైంది అని అడుగుతాడు. శివ జరిగిన విషయమంతా ఆ వాచ్మెన్తో చెప్తాడు. దానికి ఆ వాచ్మెన్ భయపడుతూ, మీకు కూడా ఇలా జరిగిందా అని నెమ్మదిగా అంటాడు. దానికి శివ, మీకు కూడా అంటే ఇంతకుముందు ఇలా ఎవరికైనా జరిగిందా అని వాచ్మెన్ను అడుగుతాడు. దానికి వాచ్మెన్, అవును శివ సార్ మీకు ఒక నిజం తెలియాలి అని అంటాడు. దానికి శివ, ఏంటి ఆ నిజం అని అడుగుతాడు. అప్పుడు వాచ్మెన్ జరిగిన విషయం శివతో చెప్తాడు. శివ సార్, ఈ రేడియో స్టేషన్ కట్టక ముందు ఒక మహిళ అలాగే ఒక చిన్న పాప ఇక్కడ ఉండేవారు. వాళ్ళను ఈ రేడియో స్టేషన్ కట్టడానికి స్థలం కావాలి అని అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు. అందుకని వాళ్ళను బలవంతంగా ఇక్కడ నుంచి ఖాళీ చేపించారు. అందుకని తను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుండి ఇలా రాత్రివేళ అందరినీ భయపడుతూ ఉంటుంది.
ఇంతకుముందు ఇక్కడ జాబ్ చేసిన అతను కూడా ఇలా భయపడి జాబ్ మానేశారు. అతను జాబ్ మానేసిన తర్వాతే మీరు జాబ్లో జాయిన్ అయ్యారు అని వాచ్మెన్ అంటాడు. దానికి శివకు ఒక్కసారిగా దిమ్మ తిరుగుతుంది. అప్పుడు వాళ్ళ రిలేటివ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. వీడు నన్ను కావాలనే ఈ జాబ్లో ఎరికించాడు అని తనని తిట్టుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ మేనేజర్ని కలిసి జరిగిన విషయమంతా చెప్తారు. మార్నింగ్ షిఫ్ట్ వేయండి అని మేనేజర్ను శివ రిక్వెస్ట్ చేయగా దానికి వాళ్ళ మేనేజర్ ఒప్పుకుంటాడు. సో అలా ఈ శివ జీవితంలో జరిగిన ఒక మరచిపోలేని సంఘటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.